అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఎనిమిదేళ్ల పాటు ప్రాణంగా ప్రేమించుకున్నారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమలో మునిగిపోయారు ఆఖరికి ఇంట్లో అందరినీ ఒప్పించి ఒక్కటయ్యారు ఏహే ఇదంతా కామనే కదా అనుకుంటున్నారా అబ్బే కాదండి బాబు వాళ్లలో ఒకరు అమ్మాయి మరొకరు అబ్బాయి అయితే రొటీన్ స్టోరీనే అయ్యేది కానీ వాళ్ళిద్దరూ పురుషులు ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు దీంతో తెలంగాణలో ఫస్ట్ గే మ్యారేజ్ గా రికార్డ్ సృష్టించారు హద్దులు లేనిదే ప్రేమ అనే డైలాగ్ చాలా సినిమాల్లో చూశాం కానీ వీళ్లను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది తాజాగా హైదరాబాద్లో జరిగిన గే మ్యారేజ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది హైదరాబాద్ లో జరిగిన గే మ్యారేజ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది ప్రేమకు కులం మతం హోదా రంగు వయస్సు ఆఖరికి జెండర్ తో కూడా పని లేదని నిరూపించారు స్వచ్ఛమైన ప్రేమ అమ్మాయి అబ్బాయి మధ్య పుడుతుందా ఇద్దరు అబ్బాయిలు లేదా ఇద్దరు అమ్మాయిల మధ్య పుట్టదా అని ఈ న్యూలీ మ్యారీడ్ కపుల్ ప్రశ్నిస్తున్నారు ఫారిన్ కల్చర్ మెల్లిమెల్లిగా మన దేశానికి పాకిస్తోంది అది డ్రెస్సింగ్తో మొదలై పెళ్లిళ్ల వరకు వచ్చేసింది ఇప్పుడు ఏదైనా గ్రాంటెడ్గానే తీసుకుంటున్నారు తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలకు వాల్యూ ఇస్తున్నారు మేము చెప్పిన వాళ్లని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాం అనే సినిమా డైలాగుల నుంచి బయటకొచ్చి మీ లైఫ్ మీ ఇష్టం అని ఫ్రీడమ్ ఇస్తున్నారు ఢిల్లీకి చెందిన ముప్పై నాలుగేళ్ల అబేదాంగ్ హైదరాబాద్ లో హాస్పిటాలిటీ సెక్టర్ లో పనిచేస్తున్నాడు కోల్కతాకు చెందిన ముప్పై ఒక్కేళ్ల సుప్రియో చక్రవర్తి కూడా నగరంలోనే ఈ కామర్స్ సంస్థ ఉద్యోగి వీళ్ళిద్దరూ ఎనిమిది సంవత్సరాల క్రితం ఓ డేటింగ్ యాప్ ద్వారా కలిశారు అక్కడి నుంచి రోజంతా మాట్లాడుకునేవారు అలా మొదలైన స్నేహం కాస్త ప్రేమగా మారింది కలిసి బతుకుదామని నిర్ణయించుకున్నా తమ ప్రేమను బయటకు చెప్పుకోలేకపోయారు నాలుగేళ్లుగా గచ్చిబౌలిలోనే ఉంటున్నారు ఇక ఓ రోజు ఇలా గుట్టుగా ఎందుకు ఉండాలి ప్రేమించడం తప్పేం కాదే అనుకున్నారు వాళ్ళిద్దరూ వెంటనే ఇళ్లలో చెప్పేశారు దీంతో ఇరువైపుల పెద్దవాళ్లు షాక్ తిన్నా ఆ తర్వాత వీళ్లు వివరంగా చెప్పాక ఓకే అన్నారు ఇక అడ్డే ఉంది పెళ్లి బాజాలు మోగాయి హైదరాబాద్ శంకర్పల్లిలోని ఓ రిసార్ట్ వీడి పెళ్లికి వేదికైంది సంగీత్ వగైరా వేడుకలన్నీ భాగమైన ఈ రెండు రోజుల పెళ్లికి సిటీకి చెందిన మరో గే సోఫియా డేవిడ్ పురోహిత పాత్ర పోషించారు దాదాపు అరవై మంది దాకా అతిథులు హాజరయ్యారు పూర్తిగా వైట్ థీమ్ తో జరిగిన పెళ్లి కావడంతో ఇద్దరు వైట్ కోట్స్ ధరించారు ప్రస్తుతం ఈ జంట ఫోటోలు వైరల్ గా మారాయి పెళ్లికి మనసులు కలిస్తే చాలు అంటున్నారు ఈ కొత్త జంట సమాజానికి భయపడి బతకొద్దని సలహా ఇస్తున్నారు ఇక పిల్లలు అని ప్రశ్నించిన వాళ్లకి వాళ్లు పెంచుకుంటున్న పెద్ద కాజును చూపిస్తూ సంబరపడుతున్నారు